బిగ్ బాస్ సీజన్ లో అడుగుపెట్టిన యావర్ ఒక మోడల్ కేటగిరీలోకి అడుగుపెట్టాడు సీజన్ సిక్స్ లో చూసుకున్నట్టయితే మనం రాజ్ కానీ రాజశేఖర్ కానీ సీజన్ ఫైవ్ లో జెర్సీ కానీ వీళ్ళందరూ కూడా మోడల్ కేటగిరీనే కదా అయితే యావర్ కూడా మోడల్ కేటగిరీలోనే అడుగు పెట్టాడు గతంలో తను సీరియల్స్ చేసినప్పటికీ కూడా యావర్ మోడల్ కేటగిరీలో రావటం తనకి ఒక రకంగా అదృష్టం అనేది చెప్పుకోవాలి మరొక వైపు అదే తనకు చాలా కష్టాన్ని కూడా తెచ్చిపెట్టిందని చెప్పాలి అయితే యావరికి తెలుగు రాదు అర్థం కూడా పూర్తిగా చేసుకోలేడు అంటే బిగ్ బాస్ లాంటి ఒక మంచి బోల్డ్ వాయిస్ తో టాస్క్ కూడా పూర్తిగా అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో చెప్పే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో యావర్ నిలదొక్కుకోవడం ఆఫ్ అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఏ కంటెస్టెంట్ కి జరిగిన ఒక చిన్న వింత సంఘటన యావర్ విషయంలో జరిగింది మనం సీజన్ వన్ నుంచి చూస్తున్నాము ఎవిక్షన్ పాస్లు చాలా వచ్చాయి కొంతమంది గెలుచుకున్నారు మరి కొంతమంది గెలుచుకోలేదు ఆ ఎవిక్షన్ పాస్ అలాగే ఉండిపోయి ఇలా రకరకాలుగా జరిగాయి అయితే యావర్ విషయంలో మాత్రమే ఎవిక్షన్ పాస్ ను గెలుచుకున్నాడు కానీ ఫౌల్ ఆడాను అని బిగ్ బాస్ ఆ వీడియోతో సహా ప్లే చేయడంతో ఎవిక్షన్ పాస్ కాస్త వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ అదే ఎవిక్షన్ పాస్ సంబంధించిన టాస్క్ లు పెట్టడంతో ప్రశాంత్ ఆ ఎవిక్షన్ పాస్ గెలవటం మళ్ళీ తను కూడా అది వాడకపోవటం జరిగింది అయితే ఇక నా ఉద్దేశం ఏంటి అంటే సాధారణంగా మనకి ఏవి జర్నీ చూపించేటప్పుడు మనకు సంబంధించిన జ్ఞాపకాలు పెడతారు అంటే శివాజీకి పవరాస్త్ర పెట్టడం అమర్కి రాలేదు కాబట్టి అమర్కి టికెట్ ఫినాలే ఏమైనా అర్జున్ గెలుచుకున్నాడు కాబట్టి అర్జున్ గది పెట్టడం ఇలాంటివి జరుగుతూ వచ్చాయి కానీ బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం యావరికి ఎవిక్షన్ పాస్ ఉంది అలాగే ప్రశాంత్కి కూడా ఎవిక్షన్ పాస్ ఉంటుంది ఎందుకంటే మొదట గెలుచుకున్న ఎవిక్షన్ పాస్ కంటెస్టెంట్ యావరైతే దాన్ని చాలా నిజాయితీగా వెనక్కి పెట్టేసి ప్రశాంత్ గెలుచుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు సో ఇద్దరి జీవితంలోనూ ఇద్దరి బిగ్ బాస్ జర్నీలోనూ ఈ యొక్క మన ఎవిక్షన్ పాస్ అనేది ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే యావరు నిజంగా చాలా 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 గ్రేట్ తప్పు అందుకోవడానికి కూడా తను అర్హుడని చెప్పుకోవాలి తెలుగు రాకపోయినా తెలుగు మాట్లాడడం తెలుగు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నా కూడా మొండిగా ధైర్యంగా తను మాట్లాడాడు అలాగే తను చేసే ప్రతి చిన్న పని కూడా కంటెంట్కి అద్భుతంగా సహకరించింది అయితే గేమ్ ఆడినా తనే ఎంటర్టైన్మెంట్ చేసినా తనే ఎమోషన్ పలికించాలన్నా తనే ఆఖరికి వచ్చిన రెండు మూడు వారాల్లోనే తను ఎంతగానో నమ్మిన రతిక ఫట్ ఫట్ మనీ గుడ్లు కొడుతున్నా కూడా భరించి తట్టుకున్నాడు పేడ నోట్లోకి వెళ్ళిపోయింది అసలు ఎంత ఇబ్బంది పడ్డాడు అంటే ఈ ఒక్క టాస్క్కి యావరికి కప్పించినా అది ఆశ్చర్యం కాదని అనిపిస్తుంది యావర్ లాంటి కంటెస్టెంట్స్ బహుశా చాలా అరుదుగా ఉంటాయి గేమ్ ఆడతాడు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు నిజాయితీగా ఉంటాడు ఎమోషన్గానే ఉంటాడు బయటికి బాగా కండలు తిరిగిన వీడుగా కనిపించినా కూడా లోపల చిన్నపిల్లాళ్ళలాగా ఏడుస్తూ ఉంటాడు తేజాకు లెటర్ సాక్రిఫైస్ చేసి నెక్స్ట్ లెవెల్ శిఖరానికి వెళ్ళి ఫ్రెండ్షిప్ కి తను ఇచ్చే వాల్యూ గురించి మరొకసారి నిరూపించాడు యావర్ లాంటి కంటెస్టెంట్ నభూతో భూతో భవిష్యతి